మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆందోళనకర దీర్ఘకాలిక వ్యాధి. మనకు తెలియకుండానే మన శరీరంలోకి చొచ్చుకుని వచ్చి జీవితంలో మాధుర్యాన్ని దూరం చేస్తుంది. ఇంతకీ డయాబెటీస్ ఎలా వస్తుంది? దానివల్ల వచ్చే ముప్పేంటి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నింటిపై అవగాహన కలిగించడమే వరల్డ్ డయాబెటిక్ డే ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థలు 1991 నుంచి ఏటా నవంబర్ 14 మధుమేహ దినంగా పాటిస్తున్నాయి. 1922 ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్న ఫెడరిక్ బెయింటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున మధుమేహ దినంగా నిర్వహిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసే నిశ్శబ్ద శత్రువు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జీవిత మాధుర్యాన్ని హరించి చేతును మిగులుస్తుంది. శరీరంలో క్లోమా గ్రంథిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోజ్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవడమే మధుమేహ వ్యాధికి మూల కారణం. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల మెటబాలిజంలో మార్పులు వస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇది రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. భారతదేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. మన దేశంలో ప్రస్తుతం 72 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఏటా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2040 సంవత్సరం కల్లా మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ పేషెంట్లు ఉన్న దేశంగా మారిపోయే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. 2040 అంటే 2040 సంవత్సరం లోపల సో ఇండియా విల్ బి ద నంబర్ 1 కంట్రీ. హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇండియాలో ఉండబోతున్నారు. అది 132 మిలియన్స్. అంటే ఇప్పుడున్న డయాబెటిక్ పాపులేషన్తో పోలిస్తే డబుల్ అవ్వబోతుంది. లెస్ దాన్ 20 ఇయర్స్లో డబుల్ అవ్వబోతుంది. అంటే అంత సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది అనమాట. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సో మన జెనెటిక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనకి ఏషియన్ ఇండియన్ ఫినోటైప్ అంటారు అనమాట. మనం చూడడానికి సన్నగా కనపడతాం, కానీ మన అబ్డామినల్ ఒబేసిటీ అంటారనమాట. మన పొట్ట లోపలి భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట. మన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోతుంటుంది. సో దానివల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లం ఏషియన్ పీపుల్లో, ఎస్పెషల్లీ ఇండియన్ పీపుల్లో ఉంటుంది అనమాట. అది ఒక ముఖ్యమైన కారణం డయాబెటీస్ రిస్క్ పెరగడానికి. అట్ ద సేమ్ టైం మన జెనెటిక్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత అర్బనైజేషన్, ఇంతకుముందు ఉన్న లైఫ్ స్టైల్ లేదు మనకి. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా శారీరక శ్రమ చేస్తూ ఉండేవాళ్ళం. మన డైట్ కూడా అలాగే ఉండదు. సో మన అర్బనైజేషన్ వల్ల మన శారీరక శ్రమ తగ్గింది. అండ్ న్యూట్రిషన్ ఇంటేక్ కూడా పెరిగింది. అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ కూడా పెరిగింది. అండ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. అండ్ స్ట్రెస్ పెరిగింది, పొల్యూషన్ పెరిగింది. సో వీటన్నిటి వల్ల డయాబెటీస్ రిస్క్ అనేది పెరిగింది. టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్సులిన్ తయారీ తగ్గిపోవడం వల్ల ఈ రకమైన వ్యాధి వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగినా దాన్ని శరీరం వినియోగించుకోకుంటే వస్తుంది. 90% మందిలో ఈ రకం డయాబెటీస్ కనిపిస్తోంది. అతిగా దాహం వేయడం, ఆకలి ఎక్కువగా ఉండడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంపై గాయమైన చోట తొందరగా తగ్గకపోవటం ఈ వ్యాధి లక్షణాల్లో ముఖ్యమైనది. వీటితో పాటు బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, సమయపాలన లేని భోజనం వంటివి ఈ వ్యాధికి చాలా వరకు కారణమవుతున్నాయి. కొంతమందిలో ఈ వ్యాధి జన్యుపరంగానూ సంక్రమిస్తోంది. మధుమేహాన్ని ఒకేసారి పూర్తిగా నిర్మూలించడానికి ఎలాంటి చికిత్స లేదు. మధుమేహ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే జీవితాంతం మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. దీన్ని అదుపులో ఉంచాలంటే జీవన శైలిలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించక తప్పదు. పీచు పదార్థంతో కూడిన స్నాక్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ రిఫైన్డ్ స్నాక్స్, బిస్కెట్స్, తర్వాత కుకీస్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అవాయిడ్ చేయటం మంచిది. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి చాలా లైట్గా ఎర్లీ డిన్నర్ చేయటం ఇంపార్టెంట్. లైక్ రొట్టెలు లాంటివి, జొన్న రొట్టె, గోధుమ రొట్టె లాంటివి తీసుకుంటూ ఉండాలి. అండ్ నైట్ పడుకునే ముందు ఒక చిన్న కప్పు పాలు తీసుకోవడం కూడా చాలా, షుగర్ లేకుండా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం ఆహారాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ని చాలా వరకు మనం కంట్రోల్లో పెట్టుకోవడం, తర్వాత ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ అయ్యి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో మనం ఆహారం ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో దాంతో పాటుగా వ్యాయామం కూడా, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి.
సో ఇలా మనం చేయడం వల్ల చాలా వరకు షుగర్స్ని మనం కంట్రోల్ పెట్టుకుంటూ అండ్ డాక్టర్ చెప్పినట్లుగా మెడిసిన్స్ మనం టైమ్లీ మెడిసిన్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవడం అండ్ డోసేజ్ని అడ్జస్ట్ చేసుకుంటాం అండ్ ఇన్సులిన్ ఒకవేళ అడ్వైస్ చేస్తుంటే ఇన్సులిన్ కూడా మనం ప్రాపర్గా తీసుకోవడం సో ఇలాంటివి ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చేసినప్పుడే షుగర్ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. మధుమేహానికి ఎన్నో ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇన్సులిన్ పంప్, ఇన్సులిన్ పెన్ వంటి సరికొత్త పరికరాలు ఉన్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ప్యాన్క్రియాసిస్ వాడటం, ప్యాన్క్రియాసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అధునాతన పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి.